నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలో దేవి భాగవతంలో చెప్పబడింది జగజ్జనని అయిన ఆ తల్లిని పూజిస్తే ఈహంలో భోగభాగ్యాలు పరంలో ముక్తిని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు విజయదశమి రోజున త్రిశక్తి రూపిణి అయిన అమ్మవారు మహిషాసురునితో తొమ్మిది రోజులు భీకర యుద్ధం చేసి విజయదశమి రోజే హతమార్చింది శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపింది కూడా ఈ రోజే శమీవృక్షంపై ఉన్న అస్త్రాలను అర్జునుడు పూజించి ఉత్తర గోగ్రహణంలో కౌరవులపై గెలిచింది కూడా ఈ రోజే అందుకే నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారిని రోజుకో అలంకారంలో చూస్తుంటాం నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం అందుకనే వాటిని దేవి నవరాత్రులు అని పిలువబడుతున్నాయి పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నామం ధరించి పట్టు వస్త్రాలు కట్టుకుని చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై తూర్పు ముఖంగా కాని ఉత్తర ముఖంగా కాని కూర్చోవాలి గురువును స్థుతించి గాయత్రి మంత్రం జపించిన తరువాత సంకల్పం చెప్పాలి గృహస్థులైన వారు సమేతంగా సంకల్పం చేయాలి విఘ్నేశ్వర పూజ చేయాలి ఆపై తొమ్మిది పాటు బ్రాహ్మణులను గౌరవించాలి తొమ్మిది రోజుల పూజ అయ్యే వరకు అఖండ దీపారాధన రాత్రింబవళ్ళు వెరగాలి ఇలా తొమ్మిది పాటు పూజ చేసేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి